శాంతి మురళీరవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 26/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దేహ సహితముగా మీ వద్ద ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి మమకారాన్ని తొలగించి వేయండి. పూర్తి ట్రస్టీలుగా ఉండండి. దీనినే జీవిస్తూ మరణించడము అని అంటారు. సంగమయుగ బ్రాహ్మణులైన మీరు రాజయోగులు, రాజర్షులు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరు యజ్ఞమును సంభాళన చేసేందుకు నిమిత్తముగా ఉన్నారు. పిల్లలైన మీకు అతిపెద్ద సేఠ్ శివబాబా నుండి దక్షిణ లభిస్తుంది. స్వర్గరాజ్య అధికారమే అత్యంత ఉన్నతమైన బహుమతి. పాత ప్రపంచముతో జీవిస్తూ మరణించటము అనగా దేహ సహితంగా అన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించటము. శివబాబా ఆత్మలతోనే మాట్లాడుతున్నారు. పిల్లలైన మీరు జీవిస్తూనే శివబాబాకు చెందినవారిగా అయ్యారు. మృత్యులోకమైన కలియుగ ప్రపంచము ముర్దాబాద్ అవుతుంది. అమరలోకమైన సత్యయుగ ప్రపంచము జిందాబాద్ అవుతుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు, మీరు దేహ సహితంగా మీ వద్ద ఏదైతే ఉందో వాటన్నింటినీ మర్చిపోండి. శివబాబా భండారము నుండి మేము మా నిర్వహణ చేసుకుంటున్నాము అని భావించండి. బాబా కొత్త ప్రపంచము కొరకు కొత్త రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. గృహస్థములో ఉంటూ ఇదంతా శివబాబాదే అని గుర్తుంచుకోండి. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసేందుకే శివబాబా వచ్చారు. ఇది ఉన్నతోన్నతమైన విశ్వవిద్యాలయము. అన్య సత్సంగాల వలె కాదు. ఇక్కడ అంధశ్రద్ధకు సంబంధించిన విషయము లేదు. పిల్లలైన మీకు ముగ్గురు తండ్రుల పరిచయము లభించింది. ఒకరేమో లౌకిక దైహిక తండ్రి, రెండవ వారు ఆత్మల పారలౌకిక తండ్రి, మూడవ వారు అలౌకిక తండ్రి ప్రజాపిత బ్రహ్మ. ఇప్పుడు మీరు పరలోకానికి వెళ్లేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. కావున మీరు జీవిస్తూ వానప్రస్థులుగా ఉన్నారు. వాణి నుండి అతీతముగా వెళ్ళాలి. తప్పక ఈ శరీరాన్ని కూడా వదిలివేయాలి. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇక్కడ కూడా మీ వద్దకు ఎవరైతే వస్తారో వారిలో కూడా దేవతాధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారికి బాగా అర్థమవుతుంది. మిగిలిన వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు. మీరు బ్రాహ్మణ బ్రాహ్మణీలు. భ్రమరము వలె జ్ఞాన భూభూ చేస్తూ అందరినీ మీ సమానముగా తయారు చేస్తారు. బ్రహ్మకుమారి కుమారులైన మీరు బేహద్దు తండ్రి నుండి బేహద్దు ఆస్తిని తీసుకుంటున్నారు. ఇది మీ అంతిమ జన్మ. అమరలోకానికి వెళ్లేందుకు అమరకథను వింటున్నారు. జ్ఞానసాగరుడు శివబాబా ప్రత్యక్షము కావడముతో ఆ జ్ఞాన అంధకారము వినాశనమవుతుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచమంతా శ్మశాన వాటికగా కానున్నది. మరలా ఫరిస్తాన్ యొక్క స్థాపన జరుగుతుంది. దానిని దేవతల ప్రపంచము, స్వర్గము అని కీర్తిస్తారు. ఏ పిల్లలైతే బాబాకు చెందినవారిగా అయ్యి జీవిస్తూ పాత ప్రపంచముతో మరణిస్తారో వారే స్వంత పిల్లలు. మిగిలిన వారు సవతి పిల్లలు. బాబా బాబా అంటూ ఉంటారు, కానీ పాత ప్రపంచముతో బుద్ధి ద్వారా మరణించరు. మరి వారికి వారసత్వము ఎలా లభిస్తుంది? శివబాబా అందరికీ అన్నీ ఇచ్చే దాత. కావున మీరు ఎప్పుడు మేము శివబాబాకు ఇస్తున్నాము అని భావించకండి. పిల్లలైన మీరు బాగా పురుషార్థము చేసి తమ హక్కు అయిన దేవతా పదవిని పొందుకుంటారు. పారలౌకిక తండ్రి నుండి 21 జన్మల వరకు అవినాశీ వారసత్వము లభిస్తుంది. ఇది అద్భుతమైన సంపాదన. మాయా తుఫానులకు లెక్క చేయక ఆత్మజ్యోతిని సదా వెలిగించుకునే ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఇది బుద్ధికి సంబంధించిన విషయము. ఇప్పుడు చిన్న పెద్ద అందరూ వానప్రస్థ స్థితికి చేరుకున్నారు. కావున ఆ మధురమైన ఇంటిని స్మృతి చేయాలి.
బ్రాహ్మణులైన మీరు రాజయోగులు, బ్రహ్మ ద్వారా శివబాబా శ్రీమతముపై నడుస్తున్నారు. శివబాబా ఒక్కరే మార్గదర్శకుడు, ముక్తి జీవన్ముక్తి ప్రదాత. మీకు శివబాబా నుండి స్వర్గరాజ్యమనే దక్షిణ లభిస్తుంది. ఇది అన్నిటికన్నా ఉత్తమమైన కానుక. బ్రాహ్మణులే మరలా దేవతలుగా అవుతారు. బాబా చెప్తున్నారు, ఇది మీ అందరి వానప్రస్థ స్థితి. వాణి నుండి అతీతముగా మధురమైన ఇంటికి వెళ్ళాలని సదా గుర్తుంచుకోండి. అశరీరులుగా అయ్యేందుకు అభ్యాసమును చేయండి. 21 జన్మల కొరకు మీ హక్కును తీసుకునేందుకు పవిత్రముగా ఉంటాము అనే ప్రతిజ్ఞను చేయాలి. సదా శ్రీమతముపై నడవాలి. జీవిస్తూనే మరణించాలి. వరదానము, ఎగిరే కళ అనే వరదానము ద్వారా సదా ముందుకు వెళ్ళే సర్వబంధన ముక్త భవ. బాబాకు చెందిన వారిగా కావటము అనగా ఎగిరే కళ యొక్క వరదానులుగా కావటము. బాబాకు చెందిన వారిగా అయినప్పుడు మీరు ఏ అడుగులోనూ వెనక్కు వెళ్ళరు, సదా ముందుకే వెళ్తూ ఉంటారు. సర్వశక్తివంతుడైన బాబా తోడు ఉన్నట్లయితే ప్రతి అడుగులోనూ మీరు ముందుంటారు. స్వయము సదా సంపన్నముగా ఉంటారు. ఇతరులను కూడా సంపన్నముగా చేస్తారు. ఎగిరే కళగల వరదాని పిల్లలు సంపన్నముగా ఉండే సేవను చేస్తూ ఉంటారు. ఏ విధమైన అవరోధములోనూ తమ అడుగులను ఆపుకోరు. ఎగిరే కళ వరదానులైన పిల్లలు ఎవ్వరి బంధనంలోనికి రారు. సర్వబంధనాల నుండి సదా ముక్తులుగా ఉంటారు. స్లోగన్: ఎవరి వద్ద అయితే సర్వశక్తుల స్టాక్ నిండుగా ఉంటుందో వారి ముందు ప్రకృతి దాసీగా అయిపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ఓం శాంతి.